యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై భూపాలపల్లిలో వివిధ శాఖల అధికారులు రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా నూట తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు లక్ష ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసింది రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు జూన్ ముప్పయ తేదీ వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ నడుస్తుందని తెలిపారు ఎండలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు